హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగుడ్ ఎక్లాజిక్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చరికి మనకి ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఫ్లిప్కార్ట్లో వచ్చరికి బిగ్ బి లెండేస్, అలాగే అమెజాన్లో వచ్చరికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి ఈ సెప్టెంబర్లో. సో రూమర్స్ ప్రకారం అయితే ఇది మనకి 22nd నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది అనేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. అఫీషియల్గా అయితే వీళ్ళైతే డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. కాకపోతే ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో కొన్ని సేల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట, రియల్మీ మొబైల్స్ అయితే జరుగుతున్నాయి. అయితే ఇవాళ వీడియోలో నేను మీకు ఒక 10 ట్రిక్స్ చెప్తాను. సో ఈ ట్రిక్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, ఏదైనా ఒక ప్రొడక్ట్ మీరు కొనాలనుకుంటే దాన్ని సగం ప్రైస్కే కొనొచ్చు, లేదా ఇంకా తక్కువకైతే కొనొచ్చు. సో అది ఎలానో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ స్టెప్స్ అన్ని మీరు క్లియర్గా ఫాలో అయ్యారనుకోండి, మీరు ఏ ప్రొడక్ట్ అయినా కావచ్చు దాన్ని మీరు ఫస్ట్ ప్రైస్కి అయితే కొనొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ట్రిక్ వచ్చరికి మీరు చేయాల్సింది ఏంటంటే, అమెజాన్ వాడుతుంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి, అలాగే ఫ్లిప్కార్ట్ వాడుతుంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. సో ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి, అప్పుడే మీకు అయితే సేల్స్ మీకు ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ని మీరు కొనాలనుకుంటే ఆ ప్రొడక్ట్ని మీరు సేల్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ 1 అవర్లో కొనాలి. ఏ ప్రొడక్ట్ మీదైనా కావచ్చు లోయెస్ట్ ప్రైజ్ అనేది సేల్స్ స్టార్ట్ అయిన 1 అవర్లో మాత్రమే ఉంటుంది. సో ఆ తర్వాతకి మళ్ళీ ప్రైజ్ అయితే పెరుగుతుంది. కాబట్టి మీరు ఏది ప్రొడక్ట్ కొనాలనుకున్నా కానీ సేల్స్ స్టార్ట్ అయిన 1 అవర్లో కొనాలి. సో ఇది టిప్ నెంబర్ 2. అలాగే టిప్ నెంబర్ 3 వచ్చరికి, మీరు ఏదైనా కావచ్చు బ్యాంక్, అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో వచ్చరికి యాక్సిస్ బ్యాంక్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఆఫర్స్ ఉన్నాయి. అలాగే మీరు అమెజాన్లో వచ్చరికి ఎస్బీఐ కార్డ్స్ మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి. సో మీరు ఏ కార్డు మీద ఆఫర్ ఉందో మీరు ముందుగానే చూసుకొని ఆ కార్డ్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేసుకొని పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకుంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఏదైనా ఒక లైట్నింగ్ డీల్ వచ్చినప్పుడు మీరు ఫాస్ట్గా అయితే కొనొచ్చు. సో మీకు ఒకవేళ కార్డ్ లేకపోతే మాత్రం మీ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కావచ్చు, కార్డ్ తీసుకొని మీరు ముందే యాడ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ప్రైమ్ మెంబర్షిప్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లాగిన్ చేసుకొని సేల్స్ అయిపోయిన తర్వాత లాగౌట్ చేస్తామని చెప్పండి. ఎందుకంటే మీకు అప్పుడే మీకు అయితే లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తాయి. సో కార్డ్ డీటెయిల్స్ మీరు ముందే ఎంటర్ చేసి పెట్టుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. సో మీరు ఫాస్ట్గా అయితే ఆ డీల్ని అయితే కొనొచ్చు. టిప్ నెంబర్ 4 వచ్చరికి ఏంటంటే, మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ మీరు కొన్నప్పుడు దాన్ని మీరు ఆన్లైన్ పేమెంట్ కాకుండా, సో మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి. ఎందుకంటే సేల్స్ ఉన్నకి 2-3 డేస్ అయితే ఉంటాయి. సో అది ప్రొడక్ట్ మీరు కొన్నప్పుడు లోయెస్ట్ ప్రైస్ ఉన్నా కానీ మీరు క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఎక్కువ టైం పెట్టుకున్నారనుకోండి, ఆ ప్రొడక్ట్ అనేది ఎప్పుడైనా తక్కువ ప్రైస్కి ఇంకా ప్రైస్ డ్రాప్ అయింది అనుకోండి, ఆ ప్రైస్ డ్రాప్ అయినప్పుడు ఈ ప్రొడక్ట్ ఏదైనా మీరు ఆర్డర్ చేశారు ఆల్రెడీ, దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మీరైతే ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మీరు ఫాలో అయ్యారనుకుంటే మీకు ఆ ప్రొడక్ట్ అనేది ఇంకా ప్రైస్ తక్కువకైతే రావచ్చు. సో ఈ టిప్ నెంబర్ 5 వచ్చరికి, మనకి ఆల్రెడీ కార్డ్స్ మీద కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు. కాకపోతే అమెజాన్లో మనకి అప్లై కూపన్ అనే కింద ఆప్షన్ అయితే ఉంటుంది. చాలామంది దాన్ని అప్లై చేయడం ఎలా తెలియక అప్లై చేయరు. జస్ట్ మీకు అక్కడ అప్లై అని కొట్టంగానే మీకు 3000 కావచ్చు, 2000 కావచ్చు, ఎంత ఉంటే అంత మీకు అక్కడ అప్లై అయిపోతుంది ఆఫర్ అనేది. వీళ్ళు అంటే ఏదైతే వాచర్ గిఫ్ట్ కార్డు ఉందో అట్లా మనకైతే ఇస్తారు అక్కడ కింద అప్లై కూపన్ అనేసి. దాన్ని మీరు యాడ్ చేసుకుంటే ఇంకా ప్రైస్ తగ్గుతుంది. సో ఆ కార్డు యొక్క ఆఫర్ అలాగే ఈ ఏదైతే ఉందో అప్లై కూపన్, ఈ రెండు మనకి యాడ్ అయితే ఇంకా తక్కువకైతే రావచ్చు. సో ఇలా మీరు చూసుకోండి, ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనే దాని కింద అప్లై కూపన్ అనే ఆప్షన్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఆ ప్రైస్కి ఇంకా మనకి తక్కువకైతే రావచ్చు మీరు కొనాలనుకున్న ప్రొడక్ట్. అంటే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసినప్పుడు ప్రతి ఆర్డర్కి అయితే మనకు కొన్ని సూపర్ కాయిన్స్ అయితే వస్తాయి. అలాగే మనకి అమెజాన్లో వచ్చి డైమండ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకి సేల్స్లో డైమండ్స్ అనేవి వాళ్ళే మనకు ఒక 250 డైమండ్స్ దాకా ఇస్తారు. సో ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి మనకి సూపర్ కాయిన్స్ అయితే ఉంటాయి. చాలామంది దగ్గర వాటి గురించి పట్టించుకోరు వాళ్ళు. ఒకళ్ళ దగ్గర 1000 ఉండొచ్చు, 4000 ఉండొచ్చు, 5000 ఉండొచ్చు. చాలామంది దగ్గర సూపర్ కాయిన్స్ అనేవి ఒక పక్కన పడిపోయి ఉంటాయి అన్నమాట. చాలామంది పట్టించుకోరు వాటిని. సో ఈ సూపర్ కాయిన్స్ అనేవి మనకి ఎప్పుడు యూజ్ అవుతాయంటే ఫ్లిప్కార్ట్లో మనకి ఎలక్ట్రానిక్స్ డివైస్ మీద ఏదైతే సూపర్ కాయిన్స్ ఉన్నాయో సో వాటి మీద కొంచెం ఆఫర్ అయితే ఇస్తారు. సో ఆ సూపర్ కాయిన్స్ మీరు యూజ్ చేసి ఇంకా కొంటే ఆ ప్రొడక్ట్ అనేది ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. అట్లాగే మనకి డైమండ్స్ని యూజ్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అమెజాన్లో. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, సూపర్ కాయిన్స్ అలాగే డైమండ్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మీ దగ్గర చెక్ చేసుకోండి. సో ఏదైనా ఒక ప్రొడక్ట్ మీరు కొనేటప్పుడు సో వాటిని యాడ్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్కి అయితే మీకు ఆ ప్రొడక్ట్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకొక లాస్ట్ టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక ప్రొడక్ట్ మీరు కొనాలనుకున్నప్పుడు సో కొన్ని ప్రొడక్ట్స్కి ఎలా ఉంటుందంటే, మీరు 2 ప్రొడక్ట్స్ కొంటే ఇంకొక 10% డిస్కౌంట్ అడిషనల్గా వస్తుంది అనేసి వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. సో అంటే అది కొన్ని ఏంటంటే అప్లికేబుల్ అయ్యే ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. సో వాటిని మీరు కార్ట్లోకి యాడ్ చేసుకుని బై చేస్తే ఇంకొక 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇది ఒక్కోసారి గ్లిచెస్ టైప్లో కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఒక ప్రొడక్ట్ మీరు కొనాలనుకుంటే సో వాటి పక్కన ఇంకొక 2-3 ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోండి. సో చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటి మీద మీరు యాడ్ చేసుకుని ఇంకో 10% రావచ్చు అనేసి అయితే ఉంటుంది. సో అది వాటిని యాడ్ చేసుకుని కూడా మీరు బై చేశారనుకోండి ఇంకొంచెం 10% ఎక్స్ట్రా అయితే రావచ్చు. సో ఇట్లా మీరు ట్రై చేయించిన ప్రతి అవకాశం అయితే వినియోగించుకోవాలి. అప్పుడే మనకైతే చాలా తక్కువ ప్రైస్కి అయితే మీరు కొనాలనుకున్న ప్రొడక్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే సేల్స్ అనేవి మనకి ఎప్పుడు అంటే సేల్స్లో మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ప్రైస్ అనేది. తక్కువగా రావచ్చు, ఎక్కువగా రావచ్చు. సో మీరు చెక్ చేసుకోండి.
సో తక్కువకి వచ్చినప్పుడు మాత్రమే తీసుకోండి, మీ యొక్క మనీ అయితే సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ మీరు కనుక ఫాలో అయితే మీ యొక్క మనీ అనేది చాలా వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు. సో నాకైతే 100% గ్యారంటీ ఉంది. సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయితే మీ యొక్క మనీ అయితే సేవ్ అవుతుంది. సో కాబట్టి నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. సో నా ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, వీడియో కావచ్చు, మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, మీకు నచ్చినా కానీ మీరు ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ విశ్వరామ్ ఛానల్గా పక్కన అండ్ జై హింద్.